వెల్కమ్. ఈ చిత్రంతో శైలజారెడ్డి అల్లుడితో తన జోనర్ని మారుస్తున్నారా, తెలుగు సినిమా గమనాన్ని మారుస్తున్నారా తెలీదు. మా దర్శకుడి మనసులో ఉన్నటువంటి థీమ్ని స్కెచ్ చేసి రచించి అద్భుతమైన పండుగ కానుక ఇవ్వబోతున్న మా దర్శకుడు మారుతి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నాకు రోజు ట్విట్టర్లో నన్ను వెంటాడుతున్న నా అక్కినేని ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నాకు చాలా చాలా ఎనర్జీ ఇచ్చారు మీరందరూ. నిజంగా మీరు కోరినట్టుగా నాగ చైతన్య గారిని ఎలా చూడబోతున్నారో అలా ఉంటారు 100%. అది నా అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఈ సినిమా నుంచి ఆయన యువ సామ్రాట్, ఫిక్స్ అవ్వండి, ట్యాగ్ వేస్తున్నాను దీంట్లో. నెక్స్ట్ యాక్చువల్గా ఈ సినిమా యాక్చువల్గా ఏంటంటే మీరందరూ ఒక వేరేలాగా మాత్రం, అంటే ఇది టైటిల్ శైలజారెడ్డి అల్లుడు కానీ ఇది ఒక మంచి లవ్ స్టోరీ. ఇది అత్త అల్లుళ్ళ మధ్యన మనం చూసిన 80s లో 90s లో సినిమాల్లాగా వాళ్ళిద్దరి మధ్యన పోట్లాట్లు కానీ వాళ్ళిద్దరి మధ్యన ఛాలెంజ్లు కానీ అలాంటి కైండ్ ఆఫ్ సినిమా కాదు ఇది. ఇది జస్ట్ ఇది ఒక నార్మల్ వ్యక్తి ఫైనల్గా శైలజారెడ్డి అల్లుడు ఎలా అయ్యాడు అనేదే కథ ఇది. దానికి సంబంధించింది ఒక కొత్త పాయింట్ని మీ ముందు తీసుకొచ్చాం. ఇది ఒక మంచి లవ్ స్టోరీ. దీనికి ఎంటర్టైన్మెంట్ ఎంత చేయాలో అంతా చేసాము. నెక్స్ట్ ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్కి నిజంగా వెన్నెల కిషోర్ కానీ అలాగే పృథ్వీ గారు కానీ హీరో కానీ అలాగే రమ్య మ్యామ్ కానీ అన్ను కానీ ప్రతి ఒక్క నరేష్ గారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ మురళీ శర్మ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా చాలా బాగా చేశారు. అట్లాగే నా క్రూ మెయిన్, నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు నిజార్ షఫీ, బలబల మొగాడువై, అట్లాగే మహానుభావుడు తర్వాత మీ ఇద్దరం కలిసి చేసిన సినిమా చాలా బాగా చూపించాడు అందరినీ, చాలా కష్టపెట్టాను. నెక్స్ట్ అలాగే గోపి సుందర్ గురించి చెప్పాలి. నాకు ఇన్ టైంలో తను చాలా కష్టపడి ఈ సినిమా దగ్గరలో రిలీజ్ ఉందనుకుని డే అండ్ నైట్ కూర్చుని క్వాలిటీ ఎక్కడా తగ్గించకుండా ప్రాణం పెట్టి చేశాడు ఆర్ఆర్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, గోపి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే ఆయన ఎంత బిజీనో అంత బిజీ, అలాంటిది అన్ని పనులు పక్కన పెట్టి దీనికోసం సినిమా చేశాడు. నెక్స్ట్ రమ్య మ్యామ్ గురించి చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ రమ్య మ్యామ్తో వర్క్ చేయడం, రమ్య మ్యామ్తో ఫోటో దిగడం అనేదే ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. అలాంటిది నేను ఆవిడని డైరెక్ట్ చేశాను ఇంకా చాలు, ఎందుకనంటే నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగాను. నెక్స్ట్ అలాంటిది ఆవిడని నా స్క్రీన్ మీద చూసుకుని నేను యాక్షన్ కట్టే చెప్తానని ఎప్పుడు కల్లో అనుకోలేదు. నిజంగా నా కళ్ళ నెరవేరినట్టే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు నిజంగా, ఎందుకనంటే ఆవిడ ఒక సినిమా సెట్లోకి వస్తే ఒక స్టూడెంట్ లాగానే వచ్చి డైరెక్టర్ ఏది కావాలో అది చేసి వెళ్ళే ఇది ఆవిడ ఒక లెజెండరీ పర్సనాలిటీ. నిజంగా ఆవిడ శైలజారెడ్డి పాత్రను పోషించడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే అను ఇమ్మానుయల్ చాలా కష్టపడి తనకి తెలుగు బాగా నేర్చుకుని ఆ పాత్రకి ఎంత న్యాయం చేయాలో చేసింది. అట్లాగే మెయిన్ ఇంకా నేను చెప్పాల్సింది, నాకు ఒక యాక్టర్గా పరిచయం అయినా ఒక హీరోగా పరిచయం అయినా నా హీరో, బట్ ఫైనల్ అయ్యేసరికి మేము ఇద్దరం మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. అంటే కష్ట సుఖాలు మాట్లాడుకునే స్థాయికి వచ్చేసాం ఇద్దరం. అంత ఫ్రెండ్గా అయినా నాకు నిజంగా చైతన్య గారు చాలా చాలా థ్యాంక్ యూ సార్, ఎందుకనంటే సినిమాతో సంబంధం లేకుండా మా జర్నీ అలా కంటిన్యూ అవుతూ హ్యాపీగా మీ ఫ్యాన్స్ మీ అందరు బ్లెస్సింగ్స్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే నేను ఇంకా థ్యాంక్స్ చెప్పాల్సిన నా క్రూ అందరికీ, చాలా కష్టపడ్డారు, మెయిన్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఈ సినిమాకి నిజంగా ప్రాణం పెట్టి పనిచేశారు అందరూ. నాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, నా ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి, నా టెక్నీషియన్స్ అందరికీ, నాతో కలిపి అంటే ఒక వర్కర్స్ లాగా ఒక సైనికుల్లాగా పనిచేశారు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా థ్యాంక్స్. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ పండుగన, ఈ విఘ్నేశ్వరుడు పండుగ రోజున 13వ తారీఖు రిలీజ్ అవబోతుంది. నాకు ఈ మంచి సినిమా తీయడానికి సపోర్ట్ చేసిన రాధాకృష్ణ గారు, నా బ్యానరు వంశీ గారు, పిడి ప్రసాద్ గారు, వాళ్ళకి నిజంగా అంటే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు చూసే విజువల్స్ ఎంత గ్రాండియర్గా రావడానికి కారణం నా ప్రొడ్యూసర్సు, వాళ్ళ సపోర్టు నాకు ఎంత ఇచ్చారంటే అంత ఇచ్చారు. డెఫినెట్గా వాళ్ళకి ఒక మంచి సినిమా ఇస్తానని చెప్పి అనుకుంటున్నాను. నాకు ఇంత మంచి సినిమాని ఇట్లా ఇచ్చినా
ఇక్కడికి మీరందరూ వచ్చి బ్లెస్ చేయడానికి వచ్చిన నా ఫ్రెండ్స్కి, నా ఫ్యాన్స్కి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు నన్ను మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, విషింగ్ యూ గ్రేట్ లక్ అండి. సెప్టెంబర్ 13 శైలజారెడ్డి అల్లుడిని చూడండి, ఎంటర్టైన్ అవ్వండి, ఆశీర్వదించండి. అండ్ నౌ లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్ మీ వెల్కమ్ అఖిల్.